విజయవాడ ఏ కన్వెన్షన్ హాల్లో రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. క్రిస్టియన్ మత బోధకుడు రెవరెండం జాన్ వెస్లీ, యేసుపాదం ప్రకాష్, శ్రీమతి ప్రమీల సెల్వరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. లోక రక్షణకే యేసు మానవుడిగా జన్మించారని తెలిపారు. ప్రజలలో ఉన్న ఆవేదన, బాధ, అశాంతిని తొలగించి ఆనందమయ జీవితాన్ని ప్రసాదించాలని ఆయన కోరారు. ప్రతి పేదవాడు పండుగను జరుపుకోవాలనే ఆలోచనలతోనే క్రిస్మస్ కానుకలు అందజేస్తున్నామన్నారు. అనంతరం క్రైస్తవ మత పెద్దలతో తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, రావెల కిషోర్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, ఇతర ఆఫీసర్స్ పాల్గొన్నారు. తన కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకొని మీ యొక్క పుట్టుకను గురించి మేము ధ్యానం చేస్తూ ఆ పుట్టుకలో ఉన్నటువంటి పరమ రహస్యాలను మేము ధ్యానం చేస్తూ మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు, బడుగు వర్గాల వారికి వారి నాయకత్వంలో చేసేటువంటి ప్రతి పని కూడా సఫలీకృతమయ్యేటువంటి దీవెనను కూడా వారికి దయచేయండి. తరపున ఒక రిసెప్షన్ ఎప్పుడూ ఏర్పాటు చేయలేదు. అది మొదటిసారి శ్రీకారం చుట్టింది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే శ్రీకారం చుట్టానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే సాంప్రదాయాన్ని ఈరోజు మనం కొనసాగిస్తున్నాం. చాలా మిమ్మల్ని చూసినప్పుడు చాలా ఆనందం. ఎప్పుడు కూడా క్రిస్టియన్స్ గ్యాదర్ అయినప్పుడు మొత్తం ఈ సమాజం మొత్తం మీకోసరం కాకుండా ముందు సమాజం కోసం, ఇతరుల కోసం ప్రార్థనలు చేసిన తర్వాతనే మీకోసం ఆలోచిస్తారు. అదే మీలో ప్రత్యేకత అని చెప్పి కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే కాదు, క్రిస్టియన్ మిషనరీస్ అన్నీ కూడా ఒక సేవాభావానికి ప్రతీక. ఈరోజు ఒకప్పుడు మీరు చూస్తే చదువుకు ప్రాధాన్యత లేని రోజుల్లో క్రిస్టియన్ మిషనరీ ద్వారా విద్యా సంస్థలు పెట్టడం, ఆ రోజు తక్కువగా హాస్పిటల్ ఉండే రోజుల్లో బ్రహ్మాండమైన హాస్పిటల్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసి పేద ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చూస్తే మొదటి నుంచి కూడా సేవాభావానికి ప్రతిరూపంగా క్రిస్టియన్స్ ఉన్నారు. ఈ క్రిస్టియన్స్ని ఈ ప్రబోధాలు ఇచ్చింది యేసు ప్రభు తప్ప, ఆయన స్ఫూర్తి తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచం అంతా ఒకసారి చూస్తే అతిపెద్ద పండుగ, అన్ని దేశాలు చేసుకునే పండుగ. ఈరోజు అలాంటి పండుగ ఒక బ్రహ్మాండమైన వాతావరణం. 25 క్రిస్మస్ చేసుకుంటున్నాం. క్రిస్మస్ కంటే ముందుగానే మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మళ్ళీ మొదల తారీఖు వస్తూ ఉంది. అంటే ఈ మంత్ ఎండ్ అంతా కూడా మనం క్రిస్మస్ చేసుకుని మళ్ళీ నూతన సంవత్సరానికి కూడా స్వాగతం పలికే పరిస్థితి వస్తూ ఉంది. ఇంత మునిపే నేను చూశాను, మిత్రులు మాట్లాడినప్పుడే చాలా చక్కగా మాట్లాడాడు, చాలా బ్యూటిఫుల్గా కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మనందరం కూడా మనుషులై పుట్టిన తర్వాత ఓసారి చూస్తే ఏదో ఒక ఆవేదన, బాధ, లేకపోతే ఎక్కడో ఒక అసంతృప్తి, లేకుంటే అశాంతి, ఇలాంటి సమస్యలన్నీ ఉండే సమస్యలో యేసు ప్రభు పుట్టిందే ప్రేమనివ్వాలని, పాపుల్ని రక్షించాలని, అదే మార్గ ఈ ప్రపంచానికి శాంతినివ్వాలని ఏకైక లక్ష్యంతో దేవుడే మానవుడిగా పుట్టడం, ఇది మనందరి అదృష్టంగానే భావిస్తున్నాను. నేను ఎప్పుడు ఏ క్రిస్టియన్ ఫంక్షన్కి వచ్చినా చూస్తూ ఉంటాను, ప్రార్థనలు కానీ మీరిచ్చే ప్రబోధాలు కానీ చాలా ఒక విధంగా చెప్పాలంటే స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. దీన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంకొక పక్కన కూడా ప్రభుత్వాన్ని మీరు ఒకసారి ఆలోచిస్తే, ఈ ప్రభుత్వం, వ్యక్తిగతంగా నేను కూడా మత సామరస్యానికి కట్టుబడి ఉన్నాం. అందరినీ అందరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది.
ఎప్పుడైతే ఒకరి మనోభావాలు ఇంకొకరు గౌరవించినప్పుడే మనం అనుకున్నటువంటి శాంతి భగవంతుడు ఏ ఉద్దేశంతో అయితే మనకు ఒక ప్రబోధాన్ని ఇచ్చారో అది సప్లై కృతమయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క ప్రభుత్వం తరపున ఏ ఒక్క మతమే కాకుండా అన్ని మతాలని సమానంగా చూసుకొని అందరి మనోభావాలు కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. అందులో నేను మొదటి స్థానంలో ఉంటాను, అన్ని విధాల అందరి మనోభావాలు గౌరవిస్తానని చెప్పి కూడా మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఇంకొక నూతన సాంప్రదాయానికి కూడా శ్రీకారం చుట్టాం. ఈరోజు క్రిస్టియన్స్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, హిందువుల్లో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, చాలామంది పండుగలు చేసుకోలేకుండా అవస్థపడేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకే నేను ఆలోచించి పండుగ రోజున పేదవాళ్ళు ఆనందంగా పండుగ చేసుకున్నప్పుడే సమాజం ఆనందంగా ఉంటుంది. అందుకే ఈరోజు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా భారతదేశంలో క్రిస్మస్ కానుక ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. డబ్బులుండేవాళ్ళు పండుగలు చేసుకుంటారు, కానీ ఏ పూటకు ఆ పూట గడవని వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రిస్టియన్స్లో చూస్తే పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, అందులో కూడా దళితులు ఎక్కువగా ఉన్నారు. అలాంటి వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఒక మంచి కానుక ఇవ్వడం జరిగింది. దీనివల్ల నాకు ఒక ఆనందం, ఒక తృప్తి కూడా. మొన్నే రంజాన్ తోఫా ఇచ్చాం, ఈరోజు క్రిస్మస్ కానుక ఇస్తున్నాం. రేపు సంక్రాంతికి మళ్ళీ సంక్రాంతి కానుక ఇచ్చి ఈ రాష్ట్రంలో పేదవాడు ఏ మతమైనా సరే ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశం చేశాం. ఇంకొక పక్క కూడా మన భారతదేశం యొక్క బ్యూటీ మీరు చూస్తే ఒకరి పండుగలు ఒకరు చేసుకుంటారు, క్రిస్మస్ అందరూ మెజారిటీ క్రిస్మస్ చేసుకుంటారు, సంక్రాంతి అప్పుడు మీరు సహకరిస్తారు, అదే మరి రంజాన్లో కూడా అందరం కూడా సహకరించి ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు పోతున్నామంటే అది భారతదేశం యొక్క ప్రత్యేకత అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూశాను, ఇంత మునిపే మీరు చూస్తే ఒకప్పుడు మైనారిటీ సోదరులకు పెద్దగా బడ్జెట్ ఉండేది కాదు. అలాంటిది ఈరోజు మీరు చూసినప్పుడు 700 కోట్ల రూపాయలు మైనారిటీ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందులో క్రిస్టియన్స్ కార్పొరేషన్కి మీరు చూస్తే 57 కోట్ల రూపాయలు ఈ క్రిస్టియన్ కార్పొరేషన్కే మొత్తం కేటాయించాం. ఈ డబ్బులు కూడా మనం ఖర్చు పెడుతున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే జెరూసలం యాత్రకు కూడా మనం ప్రాధాన్యత ఇచ్చాం. అంతేకాకుండా అనేక విధాలుగా పేదవాళ్ళకు ఉపాధి కల్పించడానికి ట్యాక్సీ సబ్సిడీ స్కీమ్ కానీ, అదే మరి కుట్టు మిషన్లు ఇవ్వడం కానీ, ఎకనామిక్ సపోర్ట్ స్కీములు కానీ ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది. ఇంకొక పక్క కొంతమంది కోరారు, ఏదైతే దగ్గర దగ్గర మీరు చూస్తే ఈ క్రిస్టియన్స్ అంతా కలిసి ఎక్కడికక్కడ క్రిస్టియన్స్ చర్చెస్ అన్నీ మనం ఇచ్చేసుకుంటున్నాం, దానికి కొంత ఇబ్బందులు ఉన్నాయి, దీన్ని పెంచాలని చెప్పి కూడా కోరారు. నేను అందుకని ఇప్పుడైతే 30,000 నుంచి 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. ఈ శుభ సందర్భంగా మీ అందరికీ హామీ ఇచ్చేది భవిష్యత్తులో 1,00,000 రూపాయల నుంచి 3,00,000 రూపాయల వరకు రిపేరుకు కానీ నిర్మాణానికి కానీ ఆర్థిక సహాయం చేయడం కోసం ముందుకు వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా పెద్ద ఎత్తున పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం, ట్రైనింగ్ ఇస్తున్నాం, జాబ్ మేళాలు కండక్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మనం చేయడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా మీరు చూస్తే పోయినసారి నేను క్రిస్మస్కి వచ్చినప్పుడు గుంటూరులో ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు 10 కోట్ల రూపాయలు ఆ రోజు అనౌన్స్ చేశాను క్రిస్టియన్ భవన్కి. కొన్ని కారణాల వల్ల కొంతమంది కోర్టు పోయిందని వల్ల కొంత ఇబ్బంది వచ్చింది. వీలైనంత తొందరలో యేసు ప్రభు యొక్క దయ వల్ల ఆశీస్సులతో ఇది పూర్తి చేస్తాం, ఇది పూర్తి అవుతుంది, అది కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా ఇంకొక పక్కన చూస్తే ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళకందరికీ ప్రభుత్వం తరపున ఎస్సీలు ఎవరైతే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారో వారందరికి కూడా ప్రభుత్వ తరపున ఏ బెనిఫిట్స్ వస్తున్నాయో అవన్నీ అందజేస్తాం. అదేవిధంగా మిత్రులు కోరారు, ఒక లెటర్ కూడా ప్రధానమంత్రికి రాసి వీళ్ళకి న్యాయం చేసే విధంగా దళిత క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా ఒక లెటర్ కూడా రాయమని చెప్పి కోరారు. దానికి కూడా నేను తప్పకుండా కేంద్రానికి కూడా ఒక లెటర్ రాస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క మీరు చూసినప్పుడు బరియల్ గ్రౌండ్స్ ఒక పవిత్రంగా క్రిస్టియన్స్ అందరూ భావిస్తారు. జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ అదే మరి కాన్స్టిట్యూన్సీలో కానీ వివిధ ప్రాంతాల్లో కానీ బరియల్ గ్రౌండ్స్ కావాల్సిన అవసరం ఉంది. జాగా ఇవ్వడమే కాదు, స్థలం ఇవ్వడమే కాదు, ఈ బరియల్ గ్రౌండ్స్ కావాల్సిన ఆర్థిక సహాయం కూడా ఈ ప్రభుత్వం కేటాయిస్తాం, అన్ని విధాల సహకరిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన లాస్ట్ టైమే చెప్పారు, పాస్టర్స్ మ్యారేజ్ లైసెన్స్లన్నీ మీ సేవ ద్వారా చేయాలని, అది కూడా తొందరలోనే రాస్తాం, దానికి కూడా ఒక నిర్ణయం చేస్తాం, దానికి కూడా ఏ విధంగా చేయాలనో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు జెరూసలం పోయేటప్పుడు కూడా కొంతమంది కొన్ని వస్తువులు కోరారు. ఇంత మునుపంతా కూడా 20,000 రూపాయలు ఇస్తున్నాం, ఇప్పుడు దాన్ని కూడా పెంచమని కోరుతున్నారు. దానికి కూడా తప్పకుండా ఎంతైతే అవుతుందో 20,000 నుంచి 40,000 అడిగారు, 40,000 కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు క్రిస్టియన్ ప్రాపర్టీస్ను కూడా కాపాడడానికి చర్యలు తీసుకోమన్నారు. నేను ఎన్నోసార్లు ఆలోచించాం, అయితే రెండూ ఉన్నాయి. ఒక పక్క ఆస్తులు కాపాడాలి, రెండో పక్కన చర్చెస్ ప్రాపర్టీస్లో ప్రభుత్వం ఇంటర్ఫీర్ కాకూడదనే ఒక వాదన కూడా ఉంది. అలాంటివన్నీ కూడా మళ్ళా మనోభావాలకు సంబంధించిన విషయం, దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మీరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చర్చెస్ ప్రాపర్టీస్ని కాపాడే బాధ్యత మీరు తీసుకుంటే మీకు పూర్తిగా అండగా ఉండే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా